రేవంత్ రెడ్డి సంస్కారహీనుడన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తద్దినంతో పోల్చిన రేవంత్ రెడ్డి అస్సాం సీఎం కంటే సంస్కారహీనుడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు కోవర్టుగా పనిచేసి తెలంగాణను బలహీనపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నల్గొండ జిల్లా నగరేకల్ పట్టణంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అంతకుమించిన సంస్కారం ఉంటదని నేను భావించడం లేదు. సంస్కారహీనులు మాత్రమే ఆ రకంగా మాట్లాడగలుగుతారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు మొన్న? ఒక బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీలు ఏమైనా ఉండవచ్చు, కానీ రాజకీయాలలో ఉన్నవాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు, ప్రజల దృష్టిలో ఉన్నవాళ్ళు సంస్కారాన్ని ప్రదర్శించాలి, సంస్కారయుతంగా ఉండాలి, అటువంటి మాట్లాడడం సరైనది కాదు అని చెప్పాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నాయకుడికి సంబంధించి కేసీఆర్ గారి సంస్కారం గది. ఒక నాయకుడి పుట్టినరోజును ప్రజలు జరుపుకున్న సందర్భంలో ఆ నాయకుడికి తద్దినం జరపండి అని మాట్లాడే సంస్కారం రేవంత్ రెడ్డిది అంటే హేమంత్ బిశ్వాస్ కంటే కూడా సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి అని స్పష్టంగా మనకు